నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి డిప్యూటీ సీఎం రాజన్న ధర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పెట్ల ఉమశంకర్ గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛమైన భారతీయుడు అల్లూరి సీతారామరాజు అని, నర్సీపట్నం ప్రాంతం నుండి పరిపాలన సాగించిన బ్రిటిష్ వారిని గడగడలాడించి తరిమి కొట్టిన గొప్ప వీరయోధుడు, ప్రజల కోసం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు, దైవభక్తుడు అని అల్లూరి సీతారామరాజును కొనియాడారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధం సందర్భంగా ఈరోజు మన నర్సీపట్నం మన ప్రాంతానికి ఇచ్చేసిన మన ఇన్ఛార్జి మిస్ గారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే గౌరవ రఘుబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మీ అందరికీ తెలిసి మన ప్రాంతంలోనే మరి అల్లూరి సీతారామరాజు గారు మన విశాఖపట్నం జిల్లా పాండ్యంగిలో జన్మించడం, మన ప్రాంతంలోనే కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి ఉన్న మరి సీతారామరాజు గారు మరి మన ప్రాంతంలోనే చాలా రోజులు మరి తపస్సు కూడా చేసేవారని చెప్పి అప్పుడు చరిత్ర చెప్పడం జరుగుతుంది. మరి మన ప్రాంతంలో ఉంటూ మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకి, గిరిజనులు జరుగుతున్న అన్యాయానికి అందరూ కూడా మరి ఎదురు తిరగాలి, బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలని చెప్పి మరి ఆనాడు ఎన్నో పోరాటాలు చేసిన సంఘటన పదివేల మంది పైగా ఉన్నారు సార్. గిరిజనులు చౌరీచే కానీ మంజరేసి కానీ సెట్లు మొత్తం అందరూ ఉన్నారు. ఈ పదివేల మందికి ఏంటంటే సార్, చాలా మందికి అంటే ఎక్కడైతే ఐటీడీఓ పరిధిలో వర్తిస్తున్న పథకాలు ఎవరికి వచ్చేసలేదు సార్, వాళ్ళకి కూడా ఇక్కడ మన ప్రాంతంలో గిరిజనులు వచ్చేసారని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడాను సార్, నోట్ చేసుకున్నాను. అలాగే ఉద్యోగ భవన్ అనేది కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు ఏర్పాటు చేసి కాబట్టి ఆ రోజునే ఈ రోజు మనమందరం కూడా ఆయనకు నివాళులు అర్పించాలని, ఆ మహనీయుడికి ఆరాధించాలని, ఆ మహనీయుని స్మరించుకోవాలని ఈరోజు మనం రాజేంద్రపాలెం అలాగే మంపా గ్రామాలకు కూడా ఇటు మన ప్రభుత్వము అలాగే సీతారామరాజు గారు మన ఫౌండరు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా చేసే కార్యక్రమాలకు హాజరవుతున్నాం. మరి సీతారామరాజు గురించి మన అందరికీ తెలుసు, ఆయన ఈ ఉద్యమం చేపట్టిన తర్వాత పూర్తిగా ప్రజల కోసమే జీవించాడు, ఆయన ప్రజల కోసమే ప్రాణాలు అర్పించాడు, ముఖ్యంగా గిరిజనుల కోసం. ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేపట్టిన దుర్మార్గమైన అటవీ